హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ మహాన్ దేవాది దేవ మన శివయ్య కృపా కటాక్షాలు కరుణా కటాక్షాలు మన పైన ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా అలాగే మన శివయ్య శివయ్య చూడ చూసారా ఎంత బాగున్నారు కదా ఇంకా మొత్తం పరివారం తో సహా మా ఇంట్లోకి అయితే విచ్చేశారు ఇంకా అలాగే ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే మన ఆడవాళ్ళకి అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మన స్ఫూర్తిగా విషయస్ అయితే తెలుపుతున్నాను ఎందుకంటే ఆడవాళ్ళు అంటేనే సృష్టికి మూలం ఆడవాళ్ళు లేని ఎలాంటి పనులు కొనసాగవు ఇంట్లోనే కాదండి బయట కూడా ప్రతి ఒక్క చిన్న పని దగ్గర నుంచి చీకటి పడే వరకు చేస్తూనే ఉంటారు పొద్దున్న లేస్తే చాలు పని మొదలు పెడతారు ఇంకా రాత్రి అందరు పడుకున్నాక కూడా వాళ్ళు ఏదో ఒక పని చేసి ఆ మైండ్లో మాత్రం అదే ఉంటుంది అరే ఇది ఒకటి మర్చిపోయానే అదొకటి మర్చిపోయానే మళ్ళీ లేచి వాళ్ళు కూడా చాలా మంది అని చెప్పొచ్చు ఒక ఆఫ్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే అంత గొప్ప వాళ్ళు ఆడవాళ్ళు ఇంకా ఇక్కడైతే మహాశివరాత్రి మహాపర్వం ఇంకా అందరూ ఉపవాసాలు ఉంటారు జాగరణ ఉంటారు పూజలు కూడా చాలా చక్కగా ప్రశాంతంగా చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే ఇలా నేనైతే ఇలా సింపుల్గా పూజ చేస్తాను మా తెలంగాణ పద్ధత్వం మేము ఇలా ముంత కంచుడు అని పెడతాం అన్నమాట సో ముంత కంచుడు అంటే ఇదే అనమాట చిన్నగా కుండ ఉంటుంది ఇలా శివయ్య నామం అయితే పెట్టేస్తాను అది కూడా విభూతితోటే పెట్టాలి ఈరోజు మాత్రం విభూతే ఉపయోగం చేయాలి అనేసి అంటారు కదా ఎందుకంటే శివయ్యకి విభూతి అంటే అంత ప్రీతిపాత్రం కాబట్టి సో నేనైతే ఇక్కడ విభూతి తీసుకొని చక్కగా ఇలా కం ముంత అంటే చిన్న కుండ అలాగే కంచుళ్ళు అంటే మనం పైన పెట్టాం కదా అదనమాట కంచుడు ఇది చూసారా ముంత ఇలా అయితే నేను శివనామము అంటే శివ శివది శివునిది నామం ఇలా అయితే పెట్టుకున్నాను విభూతితోటి అలంకరణ చేశాను ఇంకా పైన కూడా కంచుల్లో కూడా చుట్టూ విభూతి రుద్దేసి కుంకుమతోటి అలంకరణ చేశాను ఇంకా మట్టి పాత్ర కాబట్టి ముంత అంటాం కదా అందులో ఏం వేస్తారంటే కొంతమంది బియ్యం వేస్తారు ఇంకా మేమైతే మంచినీళ్ళు వేస్తాము శుద్ధమైన జలం వేస్తాము ఎందుకంటే శివయ్య తలపైన గంగా గంగమ్మ తల్లి ఉంటుంది కాబట్టి శివునికి ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ కంపల్సరీ గంగమ్మకు కూడా పూజ చేయాలంట సో అందుకనేసి ముంతలో ఇలా జలం అయితే వేసి పూజ చేస్తామన్నమాట ఆ ముంతలో జలం వేస్తాం అంటే ఆ చిన్న మటికుండ ఉంది కదా అందులో జలం వేసి శుద్ధమైన జలం వేసి కంకణం కట్టి బొట్లతో అలంకరణ చేసి ఒక పుష్పం సమర్పించి ఆ పైన రెండు కంచులు పెట్టేసి అందులో నూనె నూనె వేసేసి ఇలా దీపం అయితే పెడతామన్నమాట ఇది మా తెలంగాణ పద్ధతిలో కొంతమంది చేస్తారు కొంతమంది చెయ్యరు ఎవరి ఇంటి ప్రకారం ఆచారం ప్రకారం ఉంటుందన్నమాట అలాగా సో నేనైతే జస్ట్ మొత్తం పూజ అయితే ఏం షేర్ చేయలేదు నేను సింపుల్గా చేసుకున్న పూజ షేర్ చేస్తున్నాను సో ఎందుకంటే పూజ చేసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను చిన్న చిన్న బిట్స్ తీసాను కాబట్టి ఇక్కడ షేర్ చేస్తున్నాను అలాగే శివయ్యకి విభూతి అక్షతలు అంటే చాలా ప్రీతికరం విభూతితోటి ఈరోజు ఎలాంటి ఏదైనా కూడా మనము విభూతి అంటే సమర్పించాలి శివయ్యకి విభూతి ప్రయోగం చేయాలి సో ఇక్కడ విభూతితోటే చేసిన అక్షతలు దీపం జ్యోతిం పరబ్రహ్మ అనేసి నమస్కారం తెలుపు దీపం జ్యోతికి లక్ష్మీ స్వరూపం కాబట్టి అలా తెలుపుతూ అక్షతలు సమర్పిస్తున్నాను అలాగే శివయ్య కూడా అక్షతలు సమర్పించాను సో సింపుల్గా చేసుకున్న పూజ ఇంట్లోనే సో ఇంకా అన్ని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈరోజు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం కదా శివయ్యకి ముందుగా అయితే గణనాథునికి అక్కడ చక్కగా పసుపు గణపతిని చేశాను గణనాధున్ని చేసేసి అక్కడ బెల్లం కొంచెం కజ్జర పండు సమర్పించాను నైవేద్యంగా అలాగే తాంబులం కూడా ఇచ్చాను గణనాధునికి సో ఇలా సింపుల్గా చేసుకున్న పూజ అందరూ చేసుకునేదే అందుకనేసి నేను ఎక్కువ తీయలేదు ఇంకా పండ్లతోటి శివయ్యకి ఈరోజు నైవేద్యం సమర్పించి పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా ఈజీగా ఇంకా మారేడు దళం కూడా సమర్పిస్తే ఒక్క మారేడు దళం సమర్పిస్తే చాలు ఇంకా మారేడు కాయ దొరికినా కూడా అలా శివ శివరూపంగా భావించి నేనైతే ఇక్కడ పూజ చేశాను సో ముంత కంచుడికి చుట్టూ కూడా పూలతోటి అలంకరణ చేసి ఇలా గా పూజ చేసుకొని టెంకాయ కూడా సమర్పించేసి ఆ శివనామం అయితే జపిస్తూ ఉన్నానన్నమాట అలాగే ఈరోజు శివయ్యకి మనం సమర్పించుకోవాల్సినవి ఇంపార్టెంట్ అయినవి అంటారు మన పెద్దవాళ్ళు చెప్పారు ఏంటంటే స్వీట్ పటాటో మేమైతే రత్నపురు గడ్డ అంటాము గడ్డ అంటారు చాలామంది ఇంకా రకరకాలుగా పిలుస్తుంటారు స్వీట్ పటాటో కూడా సమర్పించాలి అని అంటారు లేదా మళ్ళా ఖర్జూర పండు కూడా సమర్పించాలి అంటారు ఇంకా ఉపవాసం అయితే ఉపవాసం దీక్ష అయితే ఖర్జూర పండుతో తినేసే వదలాలి అంటారు మా తెలంగాణలో సో ఇంకా అంత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను మంగళహారతి అయితే శివయ్యకి ఇచ్చేసి ఇలా అయితే చేసుకున్నాను సింపుల్గా మీకు కనుక నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ వచ్చేసి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ మనం సరికొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ క్లీం నమ శివాయ అనేసి అన అనాలి అంటారు క్లీం నమ శివాయ సో ఇలా అయితే అష్టోత్తరాలు అష్టోత్తర శతనామా వలె శివయ నామం ఎనిమిది నామాలు ఉంటాయి కదా అవి కూడా అన్నీ మనకు తోచినవన్నీ లింగాష్టకం ఇవన్నీ నాకు ఇష్టమైనవి అనమాట చదువుకొని పూజ అయితే పొద్దున ఇలా కంప్లీట్ చేశాను సో మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్